अंजी ड्यूटी नुंचि वच्चेसावा? ना संगति सरे पाप संगति चेप्पु सिटीलो पोलीसुलु कब्जेपावा? आ ఆ పిల్లని డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళాను. వాళ్ళు అడిగితే ఆ పాప తన ఇల్లు అడ్రస్ చెప్పేసింది. పోలీసులు ఆ పిల్లని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి అప్పగించేశారు. నిజంగానా? ఆ తప్పిపోయిన తమ కూతురు దొరికిందని వాళ్ళు ఎంత పొంగిపోయారో తెలుసా? అమ్మయ్యా ఒరే భద్ర, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. అవును, అడవిలో జరిగింది మొత్తం ఆ పాప అమ్మ నాన్నలకు చెప్పావా? చెప్పడమే కాదురా బాబు, నువ్వు అడుగుతావనే. ఇదిగో వాళ్ళ అమ్మా నాన్నలతో ఆ పాప హ్యాపీగా ఉన్న ఫోటోలు కూడా తీశాను చూడు. భద్ర ఎంత మంచి పని చేసావురా. దూరమైన చిన్నపిల్లని కన్నవాళ్ళ దగ్గరికి చేరిస్తే ఎంతో పుణ్యం. ఇవాళ ఆ పుణ్యం మొత్తం నీకేరా. థ్యాంక్స్ రా. ఓరి నా పిచ్చంజీ, నమ్మేశావా? ఆ మోగదానికి ఫోటో తీసి ఆ ఫోటోని ఇంకెవరో హ్యాపీగా ఉన్న ఆడమ్మక ఫోటో కలిపి మార్పింగ్ చేస్తే నమ్మేశావా? అడివిని మొత్తం అమ్మేసే బ్రెయిన్ ఉన్నవాణ్ణి. ఈ మొబైల్తో ఇంత చిన్న అద్భుతాన్ని సృష్టించలేనా పిచ్చంజీ? हेलो इंस्पेक्टर कूर्चोंडी. हेलो, ना पेरु राजशेखर कूर्चोंडी. चेप्पंडी सर. कीर्ति अने आरेल्ल पाप नेमलकोंड अडविलो तप्पिपोयिंदी. आ पाप कोसम मेमंता आ अडवि मोत्तं गालिंचां कानी कानी एक्कडा कनिपिंचलेदु. आई सी. आ पाप मीकु एमवुतुंदी? ना चेल्लि अडविलो एमवुतुंदो अनि भयंगा उंदी. ఎవరో మా పాపని బైక్ మీద సిటీ వైపు తీసుకెళ్తుండగా ఆ అడవి దగ్గర ఉండే వాళ్ళు చూసి మాతో చెప్పారు. అందుకే బయలుదేరి వెంటనే మీ దగ్గరికి వచ్చాం. బైక్ మీద వచ్చి ఎవరైనా మీకు మా కీర్తి పాపని అప్పగించారా? లేదండి, మా స్టేషన్ కి ఎవరూ రాలేదు. అదేంటి ఇన్స్పెక్టర్, అడవిలో తప్పిపోయిన మా కీర్తిని ఎవరో బండి మీద సిటీకి తీసుకొచ్చారంటే పోలీసులకు అప్పచెప్పడానికనని మేము ఇంతసేపు అనుకున్నాం. మీ దగ్గరికి తీసుకురాకపోతే బైక్ మీద తీసుకెళ్ళిన వ్యక్తి మా కీర్తిని ఎక్కడికి తీసుకువెళ్ళినట్టు? పాపని బైక్ మీద తీసుకెళ్ళిన ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? తెలీదు. అయ్యో పాప వరకుడి తీసుకొచ్చాడని ఇప్పటిదాకా మేమందరం నమ్ముతున్నాం. ఓకే ఓకే, మ్యాటర్ నాకు అర్థమైంది. మీరేం కంగారు పడకండి ఇన్స్పెక్టర్ గారు. కీర్తి పాప మా అందరి ప్రాణం. ఎలాగైనా ఎలాగైనా మీరే మా కీర్తి ఎక్కడుందో తెలుసుకోవాలి. షూర్, అన్ని వివరాలతో కంప్లైంట్ రాసివ్వండి. వాడెవడో మీ పాపని ఎందుకు తీసుకెళ్లాడో నేను ఎంక్వైరీ చేయిస్తాను. ఇదిగోండి సార్. ఇన్స్పెక్టర్ పరిస్థితి మీకు అర్థమైంది అనుకుంటాను. తప్పకుండా మీరే హెల్ప్ చేయాలి. రాజశేఖర్ గారు, మీ పాప ఫోటో ఉందా? ఉంది సార్. ఇదిగోండి సార్. తనే మా కీర్తి పాప. ఎలాగైనా తనని మీరే మా దగ్గరికి చేర్చాలి. అలాగే రాజశేఖర్ గారు, ఈ ఫోటో నాకు వాట్సాప్ చేయండి. సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ని అలర్ట్ చేస్తాను. మీ పాప ఎక్కడున్నా తప్పకుండా దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉంటామండి.
అంజలి పద అంజలి అంజలి వచ్చేసావా ఎన్నేళ్ళైందమ్మా నిన్ను చూసి అంజలి మా అక్క సుమిత్ర తమ్ముడు ఏమైందిరా తనకి ఇంకా గతంంత గుర్తుకు రాలేదా సుమిత్ర గారు మీరు కంగారు పడి అంజలిని కంగారు పెట్టకండి అత్త మా అమ్మకి ఇప్పుడిప్పుడే అన్ని గుర్తుస్తున్నాయి आरेल किंद जरिगिन ज्ञापकालनु गुर्तु चेसुकोवडानिकि कोंचेम टाइम पड़ुतुंदि अंते अम्मा अंजलि पापिष्टिदान्नि नी मंचितनान्नि अर्थं चेसुकोलेकपोयानु आ गीत चेप्पिन मातल्नि विनि నిన్ను అపార్థం చేసుకున్నాను ఎన్నో రకాలుగా బాధలు పెట్టాను నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు సుమిత్ర వదిన అంజలి ఈ వదిన నీ గుర్తొచ్చిందా వదిన గారు మిమ్మల్ని నేను ఎలా మర్చిపోతాను డాడీ అమ్మకి అంత గుర్తుచేసింది అందరూ గుర్తుచేశారు అమ్మ కీర్తి పాప ఎలాగైనా నిన్ను డాడీని కలుపుతానంది నిజంగానే కీర్తి వల్ల ఇప్పుడు మనం అందరం కలుసుకున్నాం అవునరా తమ్ముడు కీర్తి ఏదిరా కనిపించలేదక్క అంజలి కోసం అడవిలోకి వెళ్ళి ఎక్కడో తప్పిపోయింది అడవిలో తప్పిపోయిందా మరి మరి కీర్తి కోసం మీరు వెతకలేదా వెతికాం అక్క అడవి మొత్తం వెతికాం ఆ ఊరి వాళ్ళ చేత కూడా అన్ని చోట్ల వెతికించాం కీర్తి ఎక్కడ కనిపించలేదు అడవిలో తప్పిపోయిన కీర్తిని ఎవరో చూసి సిటీకి తీసుకొచ్చారని తెలిసింది సుమిత్ర గారు అందుకే అక్క వచ్చేదారిలోనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాం మన కీర్తి తప్పకుండా దొరుకుతుంది ఏంట్రా తమ్ముడు ఇది అంజలిని చూసి ఆనందించేలోగానే కీర్తి కనిపించలేదని చెప్పావేంట్రా మీరాగా ఉన్న అంజలిని నిన్ను కలపాలని మన కీర్తి ఎంత ఆశపడింది ఎన్నెన్ని ప్రయత్నాలు చేసింది ఇప్పుడు కీర్తి లేదంటే ఎలారా సుమిత్ర గారు కీర్తికి ఏమీ కాలేదండి చూసిన వాళ్ళు కీర్తి క్షేమంగా ఉందని చెప్పారు డాడీ
అమ్మొచ్చేసింది కీర్తి కూడా వచ్చేస్తే ఎంతో బాగుంటుంది అవునరా తమ్ముడు నువ్వు అంజలి పింకీ కీర్తి మీరు నలుగురు ఉన్న బొమ్మను గీసింది అప్పుడే ఆ బొమ్మ నిజంగా పూర్తైనట్టు అంజలి పదండి లోపలికి వెళ్దాం అమ్మా అంజలి ఆరేళ్ల కిందట నువ్వు మాకు దూరం అయినప్పుడు నువ్వు గర్భవతివి నీకు సీమంతం కూడా జరిగింది మరి మన్నికి పుట్టిన బిడ్డేది పాప పుట్టిందా లేక బాబు పుట్టాడా ఇన్నేళ్లుగా నువ్వు ఎక్కడెక్కడో ఉంటే నీకు పుట్టిన బిడ్డేమైందమ్మా తెలీదు అప్పుడు నేను ప్రెగ్నెంట్ అని గుర్తుంది నాకు సీమంతం జరగడం గుర్తుంది ఆ తర్వాత ఏది గుర్తులేదు అదేంటమ్మా అక్క నువ్వు కంగారు పడకూడదు ఆరేళ్ల కిందట జరిగిన ప్రమాదంలో అంజలి తన గతాన్ని పూర్తిగా మర్చిపోయింది ఎన్నో రకాలుగా ట్రీట్మెంట్ జరిగాక మీరాగా ఉన్న అంజలిని ఆ జగదీష్ కిడ్నాప్ చేసి నన్ను షూట్ చేయబోతుంటే భరించలేని ఆ టెన్షన్లోనే అంజలికి మళ్ళీ నేనెవరో గుర్తొచ్చింది ఇదంతా షాక్ ట్రీట్మెంట్ ఫలితమే అక్క అంటే అంజలికి ఇప్పుడు ఆరేళ్లకి ముందు జరిగినవన్నీ గుర్తొచ్చాయి కానీ ఈ ఆరేళ్లలో జరిగినవేవీ గుర్తుకులేవా లేవు మమ్మల్ని కలిపిన కీర్తి ఎవరో నాకు గుర్తుకు రావడం లేదు నాకు పుట్టిన బిడ్డ ఏమైందో కూడా తెలియదు నా ఇంటికి నేను చేరుకున్నాను అనే ఆనందాన్ని పూర్తిగా అనుభవించే అదృష్టం నాకు లేనే లేదు అంజలి అమ్మా అంజలి అంజలి తమ్ముడు ఇదేంట్రా ఒక సమస్యకి పరిష్కారం దొరికింది అనుకుంటే ఇంకొక సమస్య మొదలైంది ఏంట్రా అక్క ఇన్నేళ్లుగా అంజలి మీరాగానే బతికింది మీరాకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ హరిగారిని కలిస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి ఇప్పుడో కాల్ చేయడండి డాక్టర్ హరిగారికి ఇప్పుడే కాల్ చేయి అంజలి దొరికింది అని చెప్పి హరిగారిని కాసింబాయిని ఇక్కడికి రమ్మని చెప్పరా ఇది బూచోళ్ల నగరమా ఈ సిటీలో చిన్నపిల్లలకి రక్షణే లేదా పసిపిల్లల కిడ్నాప్లు ఇంకెన్నాళ్ళు అదృశ్యం అయిపోతున్న పిల్లల గురించి పోలీసులకు పట్టనే పట్టదా రెచ్చిపోతున్న బెగ్గింగ్ మొటాల్ని కట్టడి చేసే దమ్ము కాకీలకు లేదా ఏంటిది అసలు ఏం జరుగుతుంది ఈ సిటీలో చిన్నపిల్లలకు భద్రత లేదని మీడియా మొత్తం మన పోలీస్ డిపార్ట్మెంట్ని టార్గెట్ చేస్తుంది మన హోమ్ మినిస్టర్ గారు కూడా నాకు ఇప్పుడే ఫోన్ చేసి అల్టిమేటివ్ ఇచ్చారు
ఇన్ని దారుణాలు జరుగుతున్నా మీరందరూ ఏం చేస్తున్నారు సార్ పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్స్ గురించి మాకు ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి రాత్రి బవళ్ళు ఎంత సిన్సియర్ గా ఎంక్వైరీ చేస్తున్నా ఆ బెగ్గింగ్ ముఠాలకి లీడర్ ఎవడో తెలియడం లేదు సార్ సార్ పచ్చి పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ముష్టెత్తించే బెగ్గింగ్ మాఫియా రోజు రోజుకి రెచ్చిపోతూనే ఉంది సార్ గుళ్ళ దగ్గర బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర దీనాతి దీనంగా ముష్టెత్తుకునే చిన్నపిల్లల్ని చూస్తుంటే జాలేస్తుంది సార్ గోరు ముద్దలు తింటూ తన తల్లిదండ్రుల దగ్గర గారాభంగా పెరగాల్సిన చిన్నపిల్లల్ని దౌర్జన్యంగా ఎత్తుకొచ్చి చిత్రహింసలు పెట్టి అడుక్కునే వాళ్ళగా మార్చే ఆ ముఠా నాయకుడు ఎవడైనా సరే ఎలాగైనా పట్టుకుని తీర్తాం సార్ ఆ పట్టుకునేదే ఎప్పుడు అని రోజు రోజుకి మన డిపార్ట్మెంట్ మీద ప్రజలకు నమ్మకం పోతుంది భిక్షాటంలో బాల్యం అంటూ మీడియా దుమ్మెత్తి పోస్తుంది సార్ ఒకప్పుడు పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠ లోకల్ గానే ఉండేది ఇప్పుడు బెగ్గింగ్ మాఫియా దేశం మొత్తం విస్తరించింది ఏడాదికి బెగ్గింగ్ మాఫియా ఆదాయం 100 కోట్ల పైనే ఉందంటే దాని కారణం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న లీడర్లే సార్ yes sir ఏదో ఒక లిక్కు దొరుకుతుంది ఎంతో కష్టపడి మన పోలీసులు రైడ్ చేసి వాళ్ళని పట్టుకుంటారు ఈలోగానే పైనుంచి ఫోన్లు పొలిటీషియన్ ఒత్తిళ్ళు మమ్మల్ని ఏం చేయమంటారు సార్ మీరు మాకు ఫ్రీడమ్ ఇచ్చి చూడండి సార్ రాత్రి పగలు నిద్రపోకుండా ఆ బెగ్గింగ్ మాఫియా అంత చూస్తాం ఓకే అర్థమైంది ఈ సిటీలో పోలీస్ కమిషనర్గా నేను చెప్తున్నాను ఈ క్షణం నుంచి మీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను ఎలాంటి పైరవీలు పట్టించుకోకండి పసిపిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడే ఆ బెగ్గింగ్ మాఫియాను తొక్కి పారేయండి ఓకే సార్ నమస్తే రాజశేఖర్ గారు నమస్తే అండి అంజలి అంజలి అమ్మ మీరా మీరా బేటి ఎవరు మీరు మీరా ఎవరు మీరా బేటి నేను కాసిం బాబాని కాసిం బాబానా నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే చూడమ్మా మీరా నేను నీకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ హరిప్రసాద్ ని మీరు నాకు ట్రీట్మెంట్ చేశారా అవునమ్మా మీరా గాను చాలా కాలం మా ఇంట్లోనే ఉన్నావు మా చక్రీబాబుని నువ్వు ఎంతో ప్రేమగా చూసుకునేదానివి చక్రీబాబు ఎవరు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు బేటి అంటే నువ్వు ఈ కాసిం బాబా ఇంటికి రావడం ఈ డాక్టర్ గారి హాస్పిటల్లో నువ్వు పురుగులు పోసుకోవడం అక్కడే నీ పాప నీకు దూరం కావడం ఏమీ గుర్తుకు రావడం లేదా ఏంటి నాకు నాకు పాప పుట్టిందా నాకు పుట్టిన పాప నాకు దూరం అయిపోయిందా ఎందుకు యా అల్లా డాక్టర్ సాబ్ రాజశేఖర్ గారు ఫోన్లో చెప్పింది అక్షరాలా నిజమే ఏమండి
ఫోన్ చేశారా? అంటే వీళ్ళు మీకు బాగా తెలుసా? తెలుసు అంజలి. నాకే కాదు, మీరాగా ఉన్నప్పుడు వీళ్ళు నీ కూడా తెలుసు. నిజంగానా? అంటే నేను మీరాగా ఉన్నానని, వీళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళని నాకు అసలు గుర్తుకు రావడం లేదు. విన్నారుగా, ఇది పరిస్థితి. మీరే కాదు, ఏ కీర్తి అయితే అంజలిని కాపాడిందో ఇప్పుడు ఆ పాప కూడా తనకి గుర్తులేదు. రాజశేఖర్ గారు, మీరు ఫోన్లో చెప్పినప్పుడు ఏమో అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు సిచ్యువేషన్ పూర్తిగా అర్థమైంది. అమ్నీషియా వల్ల గతాన్ని మర్చిపోయిన వాళ్ళలో చాలా కొద్ది మందిలో మాత్రమే ఇలాంటి మార్పు కనిపిస్తుంది. డాక్టర్ సాబ్, అంటే మీరా బెట్టిగా ఉన్న ఆరేళ్ల కాలంలో జరిగినవన్నీ అంజలి బ్రెయిన్ లోంచి వాషౌట్ అయిపోయాయి. నీకేమైనా కనిపిస్తుందా? కొండ పక్కన ఉన్న ఊళ్ళో మసీదు దగ్గర ఉన్న ఇంట్లో కాసిం బాబా నాకు మీరా అనే పేరు పెట్టారు. నెలలు నిండిన నాకు హాస్పిటల్లో ఆడపిల్ల పుట్టింది.